నమస్కారం. మాది కోటమర్తి, నేను చిప్పలపల్లి చంద్రమ్మను. ఒక చిన్న వైద్యం చెప్తే మీకు వినండి మీరు అందరూ. ఇగో ఒక 100 గ్రామ్స్లు జీలకర్ర, ఒక 100 గ్రామ్స్లు వామ, ఒక 100 గ్రామ్స్లు ఇగో సోంపు. ఈ మంచిగా అంత ఏంపుకొని ఏం చేయాలంటే దూర దూరం ఏంపుకొని మంచిగా నూరుకోవాలి. నూరుకొని ఇది రోజు పొద్దున పరిగడుపున అప్పుడు కాక మాకు నార్మల్ అయింది. మాకు ఏ బొర్ర రాలి మేము నడకట్టేసి కట్టుకున్నాం. ఇప్పుడు మీరు పెద్ద ఆపరేషన్ అయింది కాబట్టి మీకు 6 నెలల ఎవరికల్లా బాగా బొర్ర వస్తుంది కాబట్టి మీరు ఆ బొర్ర అలాంటి వాక్యం చేసినప్పుడు కరగదీది. ఇటువంటి వస్తువు కనుక మీరు తిన్నట్టుంటే రోజు ఒక చెంచా పొద్దునట్టు చా తాగ ముందు పాల తాగ ముందు తాగినట్టుంటే నీళ్లు మరగబెట్టుకొని ఒక గ్లాసు నీళ్లు 100 గ్లాసు నీళ్లు తాగినట్టుంటే కొవ్వు కరిగిపోతుంటుంది, బొర్ర కూడా కరిగిపోతుంటుంది, మనకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. నేను చూసి చేసి పెడితే చూడండి, మీరు మర్చిపోకండి. ఇది వామ, ఇది వామ, ఇది ఇది వామ, ఇది వామ, ఇది పెట్టి వస్తుంది అప్పటి వామ. ఇది ఇది జీలకర్ర, ఇది జీలకర్ర, ఇది ఈ రకంగా ఏంచాలి పండ్లు లెక్క. ఇట్లా పండ్లు లెక్కనే ఎంచి ఏం చేయాలంటే మీరు మంచిగా రోట్లో పోసి ఇది ఏంటంటే ఇది సోంపు, ఈ సోంపును కూడా ఈ రకమే ఎంచాలి. మూడు ఒక రకంగా ఎంచి మంచిగా ఈ మూడు ఒక దగ్గర పోసి మంచిగా నూరాలి. మంచిగా రోట్లో పోసి నూరితే మెత్తగా నూరితే ఒకరోజు పరిగడుపున ఒక రకంగా ప్రతి రోజు పరిగడుపున వేసుకోవాలి. మీరు వేసుకుంటే బాగుంటుంది. ఈ రకంగా తయారు చేసిన మంచిగా దీన్ని రోజు ఒక చెంచా చిన్నగా రోజు ఒక చెంచా తీసుకొని రోజుకి అంత వేసుకోవాలి. వేసుకొని పరిగడుపున పాలు తాగ ముందు తాగినాక ఒక ఐదు నిమిషాలు నీళ్ళు వాటర్ తీసుకొని గిలాస్ నీళ్ళు తీసుకొని ఇట్లా గిలాస్ నీళ్ళు తీసుకోవాలి. ఇట్లా గిలాస్ నీళ్ళు మరగబెట్టుకొని ఈ గిలాస్ నీళ్ళల్లో ఇట్లా ఇది ఈ మరగబెట్టుకోవాలి. నీళ్ళు మరగబెట్టుకొని ఏం చేయాలంటే ఈ నీళ్ళు ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇట్లా మరగబెట్టుకొని పోసుకోవాలి. గిలాస్ నీళ్ళు మరగబెట్టుకొని పోసుకొని ఇట్లా కాగిన నీళ్ళు కాగినాయి. ఈ మరగ పెట్టుకొని ఇట్లా పోసుకొని దీన్ని ఇట్లా వేయాలి. దీన్ని ఇట్లా వేస్తే ఇట్లా మసులుతుంది మంచిగా. మసులు ఇంకా గోర గోరెచ్చగా తాగాలి. తాగితే బొర్రంతా కరిగిపోతుంటుంది. మన ఒంట్లో నందున్న పోతుంది మంచిగా. కొవ్వున్న కరిగిస్తుంది, అన్నీ కరిగిస్తుంది. ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు అయినా ఏం లేదు, ఎవరైనా ఈ రకంగా చేసి ఒకటే తాగాలి. మీకు అందరికీ నమస్కారం. నేను చేసిన నాటు వైద్యం ఈ చిన్న వైద్యం. ఒక మీరు కనుక నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట కొట్టండి.